హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తక్కువ ధరలో దొరికే ఒక 5G మొబైల్ గురించి మాట్లాడదాం, అన్బాక్సింగ్ చేద్దాం. అదే హాట్ 20 5G, ఇన్ఫినిక్స్ వాళ్ళకి సంబంధించింది. సో మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్ని యూజ్ చేసేసారు. 12 5G బ్యాండ్స్ ఉంటాయని చెప్తున్నారు. దాంతోపాటు 5000mAh బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంది. ఓ విధంగా చూసుకున్నట్టయితే అన్ని రకాల ఫీచర్స్ని అయితే 12,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ హాట్ 20 5G మొబైల్. ప్రాసెసర్ మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్ని యూజ్ చేసేశారు. 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అని చెప్తున్నారు. సో మరి ప్రాసెసర్ అయితే బాగుంది. 50MP డ్యూయల్ కెమెరా, దాంతోపాటే స్క్రీన్ సైజ్ 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. 5000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 15 5G బ్యాండ్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఎట్లా ఇండియాలో 5G వచ్చింది కాబట్టి ఇది బాగానే ఉండాలి. దాంతోపాటు ఇక మనకు 4GB ర్యామ్, 3GB వర్చువల్ ర్యామ్ని అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేసేసారు. సో మరి దీన్ని సీల్ అయితే బ్రేక్ చేసేద్దాం. మరి దీని ప్రైస్ ఎంత అంటే ఒక 12,000 రూపాయలు పెట్టారు. 12,000 రూపాయలకు మనకు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. ఎందుకంటే మనకు మీడియాటెక్ డిమెన్సిటీ 810 ప్రాసెసర్, అది కూడా 5G ఫోన్ అనేది గొప్ప విషయం అంటే ఈ ప్రైజింగ్లో. సో ఇది ఒక 6nm ప్రాసెసర్. దీనిలో చూడండి, మనం ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు ఈ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు 18W ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్తో ఫాస్ట్ ఛార్జర్ని, దాంతోపాటే ఈ సెమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఒక బ్యాక్ కేస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు, ట్రాన్స్పరెంట్. సో ఇది దీనిలో ప్రొవైడ్ చేసిన బ్యాక్ కేస్. దీని చుట్టూ కవర్ ఉంది. ఈ కవర్లో నుంచి మనం దీన్ని బయటకు తీస్తే, సో డిజైన్ కూడా కొంచెం వేరేలాగుంది. ఇక్కడ మొత్తం బ్లూయిష్ కలర్లో అయితే నాకు కనిపిస్తుంది. పైన ఒక ప్యాటర్న్, కింద ఒక ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు 50MP ఏ కెమెరాను ప్రొవైడ్ చేశారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. వాల్యూమ్ రాకెట్స్ ప్రొవైడ్ చేశారు. ఇట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. పైవైపు ఏం బటన్స్ లేవు. కింది వైపు నాయిస్ క్యాన్సిలేషన్, దాంతోపాటు 3.5mm జాక్, స్పీకర్ గ్రిల్స్, టైప్ సి పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సరే, సిమ్ ట్రే బయట ఇది చూద్దాం. సో ఇలా మనము 2 SIMs, మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకునే ఫీచర్ని ప్రొవైడ్ చేసేసారు. సో స్టోరేజ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మొబైల్ని బూట్ చేసేద్దాం. బూట్ చేసేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. ముందట మనకు ఇక్కడ నాచ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేసేసారు. దీంతోపాటు ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేసేసారు. బ్యాక్ కేస్లో మొబైల్ని ఇన్సర్ట్ చేసేస్తే ఇలాగైతే కనిపిస్తుంది. సెటప్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మనం దీనిలో డార్క్ మోడ్ని ఎనేబుల్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్, మొత్తం డార్క్ మోడ్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 తోటి వచ్చింది. బ్యాక్కి వెళ్తే మనకి ఏం కనిపిస్తున్నాయి, దీనిలో ఎక్స్ట్రా 8MP సెల్ఫీ కెమెరా ఉంది. నెక్స్ట్ అంతే, మనకు దీనిలో ఎక్కువ ఆప్షన్స్ అయితే ఏమి. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీని యూఐ అయితే ఇలా కనిపిస్తుంది. స్లో మోషన్లో వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు సూపర్ నైట్ అని చెప్పేసి ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్లో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఇంకేం ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు. వీడియోలోకి వెళ్తే ఇక్కడ 1080p 2Kలో అయితే వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ఈ సెల్ఫీ క్యామ్లో కూడా మనం 2K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని షార్ట్స్ చూపిస్తాను చూడండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బాగానే ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేస్తుంది. సో డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే మరీ అద్భుతం ఏం కాదు, కానీ బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకేం జరుగుతుందంటే, ఇక ప్రాసెసర్ ఇచ్చారు, 5G ఇచ్చారు కాబట్టి ఎక్కడొక దగ్గర కాంప్రమైజ్ అయిపోద్ది కాబట్టి. సో అది నాకు కొంచెం డిస్ప్లే దగ్గర కాంప్రమైజ్ అనిపించింది. మొత్తం బ్రైట్నెస్ పెంచి చూద్దాం. ఇంతకుముందు బ్రైట్నెస్ ఎక్కువ పెంచలేదు. సో ఇది ఓకే. ఇప్పుడు బ్రైట్నెస్ పెంచుకుంటే మాత్రం బాగానే ఉంది. ఇంతకుముందు వాళ్ళు డిఫాల్ట్గా ఇచ్చిన బ్రైట్నెస్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం డిస్ప్లే అనేది యావరేజ్ అనిపించింది. బ్రైట్నెస్ పెంచుకున్న తర్వాత ఓకే, ఫుల్ బ్రైట్నెస్ పెంచుకున్న తర్వాత కలర్స్ బాగానే కనిపించేస్తున్నాయి. అయినా కూడా డిస్ప్లేలో ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పేసి అనిపించింది. దీంతోపాటు ఇక్కడ మనకు 18W ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇక 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక 5G ఫోన్ కావాలి అని అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది బాగానే ఉంటుంది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.